అయ్య బాబోయ్ బాబోయ్ కాలీఫ్లవర్ ఇదిగో లేడీ కానిస్టేబుల్ దువ్వునట్ర మనోడు దువ్వుకుంటాడు, ఇదిగో కానిస్టేబుల్ దారు చూది పట్టవే బాబు కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్కా కాదు బాబాయ్. మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాటి ఎక్కడ ఉంటుంది నాకే తెలియదు. ఎలా ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కాలి. అదే ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టమూ లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడుము కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడ చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు. చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఏగో మా యాండీ ఫ్లవర్ గారు చేతంత పుస్తకాలతో బ్యాటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? పులి స్టాపులు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గండుల చెప్పండి. ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతిడు మార్చేయడానికి అది లాగు కాదు లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఒరయ్యో నాయా. తమకి ఈ చేతులతోనే నూనె రాశారు, తమకి ఈ చేతులతోటే గోల్డ్ గట్ చేశారు, తమకి ఈ చేతితోటే కొప్పు కట్టాడు. నా వల్ల కాదు బాబు, ఈ పాపం చేయలేను. వీడి ప్రేమ పాడుగాను కట్టర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేట్రా వీడు. ఎప్పుడు నా ఖాళీ బాబుకి కొప్పు కత్తిరించేది ఎలా రా నమ్మకస్తుడు. అయ్యో ఈ బట్టలతో పెళ్లి పీట్ల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరిలు. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను, నేనే వస్తా. నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు, ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటుకోడి యాసం ఉంది, వేస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలాడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా, కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే.
నాకు బ్లాక్ కావాలి బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి, మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. హీఈస్ అ బిగ్ బిగ్ ఫిష్, డోంట్ లీవ్ హిమ్. సార్ సార్, హాయ్ సార్. మీ దంచుకుట్టుడు సినిమా నాకు భలే నచ్చింది, నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. అమ్మ ఆపరేషన్ కోసం సోను సిస్టర్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్, అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి, ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్, ఆ ఆటోని ఫాలో చేయి, డోంట్ లీవ్ హర్. ఎవరు నువ్వు? ఏంటి ఆటో కడ్డంగా? వన్ సెకండ్. సోను చూసారు, ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. కాలిపోతుంది. వీడ ఆరాధించడమేంటో, నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో. ఏంట్రా సౌండ్? మైకుల్ గురించి ఎల్లి స్టార్ట్ చేయి. ఓకే. హాయ్ ఫోక్స్, హాయ్ న్యూడ్స్, చిచి హాయ్ డ్యూడ్స్. నేను మీ ఆకాశవాణి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే ఆలియా భట్, అంటే ఆకాశవాణి. ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా? ఆలియా భట్. ఈ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోములంటూ ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా? రే దూరదర్శనం, ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచేసావనుకో, ఈ గొట్టం ఎక్కడికెళ్తా నాకు కూడా తెలియదు. అనియా, ఈ విషయం ఆలియా వద్దు, నేను చెప్తాను. వద్దులేరా? వద్దు. రైట్ టేక్ ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు. ఇంకో తీసుకో. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తెలియ బొచ్చుకాడేవాడు. ఎక్కడ చేయించావు క్రాఫ్? కృష్ణానగర్. కృష్ణానగర్? నీకు అసలు బుద్ధుందా? అద్దం అనుకుంటున్నావు? అది విజయ్ దేవరకొండ లాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే నిన్ను ఇన్నాళ్ళు దాచుకుని నా రహస్యాన్ని ప్రపంచాన్ని తెలియజేస్తారు. బొమ్మ కనబట్టలేదేంటి అనియా? ప్రేమ అదిరిపోయింది. అలా సెట్ చేసాను మరి, దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చెయ్యి. అబ్బా ఊగుతుంది నేను కదరా, కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపులు ఉన్నట్టున్నారు. రే మరి కానీ, రే నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికి ప్రశాంతంగా ప్రేమించుకునేవరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. వెళ్ళండి, రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియా లేకుండా అంటే సావిత్రమ్మ లాగా మహానటి, సౌందర్య లాగా సహజ నటి, శ్రీదేవి లాగా అందమైన నటి. ఆలియా లేకపోతే బ్లరలేదు అసలు. అసలు ఏంటి భయ్య ప్రాబ్లం? భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుగా ఆ గోడకెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒకరోజు సెన్సేషన్ క్రియేట్ చేసి ఎలా ఉన్నాడు? ఐడియా అప్పడే అప్పడే. ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను, ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి.